ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో కొన్ని వేల దర్గాలు ఉన్నాయి అందులో కొన్ని దర్గాలు మాత్రం చాలా ప్రత్యేకం వాటిల్లో ఇరాక్ దేశంలోని బగ్దాద్ అని సిటీలో ఉన్న షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దర్గా కూడా ఒకటి ఇది ప్రపంచంలో ముస్లింస్ అత్యంత పవిత్రంగా భావించే దర్గాల్లో మొదటి స్థానంలో ఉంటుంది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచిన దర్గా ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల నుండి కొన్ని లక్షల మంది కుల మతాలకు అతీతంగా ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఈ దర్గాకి వస్తూ ఉంటారు అసలు మెహబూబే సుబానీగా పిలవబడే ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఎవరు ఎక్కడ జన్మించారు అసలు ఈ బగ్దాద్కే ఎందుకు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేశారు అలానే ఇక్కడ ఎలా ఎలిశారు ఎందుకని ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి పేరు మీద గ్యార్మి అనే ఒక సూపీ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుపుకుంటారు అయితే ఎందుకు ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని గౌసే ఆజం అని పిలుస్తారు అలానే ఎందుకు అనే పీర్ అని కూడా పిలుస్తారు అనే విషయాన్ని ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అది క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరాన్ దేశంలోని గీలాన్ అనే ఒక పట్టణంలో శుక్రవారం రంజాన్ నెల మొదటి రోజున ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు మొహమ్మద్ ప్రవక్త గారి వంశానికి చెందిన ఒక ధర్మబద్ధమైన అలానే ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించారు అయితే కొన్ని డాక్యుమెంటరీల్లో మాత్రం వెయ్యి డెబ్బై ఏడవ సంవత్సరంలో జన్మించారని ఉంది అబ్దుల్ ఖాదర్ జలానీ గారు జన్మించిన వెంటనే వాళ్ళ ఇల్లు ఒక దివ్యమైన కాంతితో ప్రకాశించింది తల్లి సయ్యద్ బీబీ ఉమ్మల్ ఖైర్ ఫాతిమా చాలా దయగల అలానే ఒక పవిత్రమైన స్త్రీ తండ్రి సయ్యద్ అబూ సలే ముసా జంగి దోస్త్ చాలా వినయపూర్వకమైన అలానే ఒక ధర్మబద్ధమైన వ్యక్తి అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఇరాన్లోని గీలాన్ అనే ఒక పట్టణంలో జన్మించడం వల్ల అబ్దుల్ ఖాదర్ గారిని అబ్దుల్ ఖాదర్ జిలానీ అని పిలుస్తారు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క రాక గురించి కొన్ని దశాబ్దాల ముందే కొంతమందికి తెలియజేయబడింది వాళ్ళలో ఒకరైన షేకుల్ మషాయిక్ ఇతను అబ్దుల్ ఖాదర్ జిలానీ కంటే రెండు వందల సంవత్సరాల ముందే ఈ భూమి మీద జీవించాడు అయితే అప్పుడు ఒకరోజు అతని కలలో ఒక బషారత్తు వస్తుంది ఆ బసారత్లో ఒక దేవదోత దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ అతనితో ఈ విధంగా అంటుంది పదకొండవ శతాబ్దం చివరిలో ఒక గొప్ప సాధు జన్మిస్తాడు అతని పేరు అబ్దుల్ ఖాదర్ అతని బిరుదు పీరానే పీర్ అతను గిలాన్లో జన్మించి బగ్దాదులో ఉంటాడు అతని బ్యానర్లు పర్వత శిఖరాలపై ఎగురుతాయి అని ఆ బసారత్తులో ఒక దేవదోత దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ చెబుతుంది అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు జన్మించినప్పుడు ఆయన తల్లిగారి వయసు దాదాపు అరవై సంవత్సరాలు స్త్రీలు సాధారణంగా పిల్లలు కనలేని వయసది కానీ అబ్దుల్ కాదర్ జలాని గారు అతి సాధారణమైన కాన్పుతోనే తన తల్లి గర్భం నుండి బయటకు వచ్చారు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు జన్మించిన అదే రోజు అదే గీలాన్ పట్టణంలో పదకొండు వందల మంది మగపిల్లలు జన్మించారు వారిలో ప్రతి ఒక్కళ్ళు ఆ అల్లా యొక్క వలి అయ్యారు అంటే ఆ భగవంతుడి యొక్క సేవకులు అయ్యారు అలా ఆ పసికందు తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ పసికందు అయిన అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి తన తల్లి పాలు పట్టించడానికి ప్రయత్నించగా ఆ పసికందు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు పాలు తీసుకోవడానికి నిరాకరించాడు దీంతో తల్లిదండ్రులు చాలా ఆందోళనకి గురయ్యారు భారీ మేఘాలు కారణంగా చంద్రుడు కనిపించకపోవడంతో రంజాన్ నెల ప్రారంభం అయిందా లేదా అని తెలియని కన్ఫ్యూజన్ లో ఆ ఊరు ప్రజలంతా ఉన్నారు ఇంకా ఆ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ పసికందు అయిన అబ్దుల్ కాదర్ జిలానీ గారు తన తల్లి పట్టించిన పాలను త్రాగడం మొదలు పెట్టారు ఎందుకంటే అబ్దుల్ కాదర్ జిలానీ గారు తను జన్మించిన రోజు తన తల్లి నుండి పాలు తీసుకోవడానికి ఎందుకు నిరాకరించాడు అంటే ఆ రోజే రంజాన్ యొక్క ఉపవాసం నెల ప్రారంభమైన రోజు అందుకనే అబ్దుల్ ఖాదర్ జలానీ గారు తను జన్మించిన రోజు నుండే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాకి ఉపవాసం ఉండడం ప్రారంభించారు అయితే అబ్దుల్ ఖాదర్ జలానీ గారు జన్మించిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రుల కలలో ఒక బసారత్తు వస్తుంది ఆ బసారత్తులో ఒక దేవదూత దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ అబ్దుల్ ఖాదర్ జలానీ గారి యొక్క తల్లిదండ్రులతో ఈ విధంగా అంటుంది నీ కుమారుడు సుల్తాన్ ఆల్ అవులియా అవుతాడని ఎంతో మంది ప్రజలకి అత్యాత్మిక జ్ఞానాన్ని బోధించి వాళ్ళని ధర్మ మార్గాన నడిపించి వాళ్ళని దైవ మార్గంలోకి తీసుకు వెళ్తాడని అతని యొక్క బోధనలు ప్రపంచ వ్యాప్తంగా తరలి వస్తారని అతని యొక్క బ్యానర్లు పర్వత శిఖరాలపై ఎగురుతాయని అతన్ని వ్యతిరేకించిన వారు పాపాత్ములు అవుతారని ఆ దేవదూత దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ అలా ఒక సంతోషకరమైన వార్తని అబ్దుల్ ఖాద జిలాని గారి యొక్క తల్లిదండ్రులకి ఆ బసారత్తులో తెలియజేస్తుంది ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు జన్మించిన తర్వాత తను ఇతర పిల్లల్లాగా ఆటలు మరియు వినోదాల్లో గడిపేవారు కాదు అయితే అతనికి ఎప్పుడైనా ఇతర పిల్లలతో కలిసి ఆటలు ఆడుకోవాలని అనిపిస్తే ఏదో తెలియని గొంతు నుండి ఒక స్వరం అతనికి వినపడేది అప్పుడు వెంటనే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ స్వరానికి భయపడి తన తల్లి దగ్గరికి వెళ్లి ఒడిలో కూర్చునేవారు కాలం గడిచే కొద్దీ ఆ స్వరానికి అలవాటు పడ్డాడు అయితే దురదృష్టవ శాతం అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకి మూడు సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు ఇంకా అప్పటి నుండి అబ్దుల్ ఖాదర్ జలానీ గారి యొక్క బాధ్యతని తన తాతైన షేక్ అబ్దుల్లా సోమాయి తీసుకున్నాడు ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు అతని తల్లి అతన్ని గీలాన్లోని ఒక మదర్సాలో చేర్చింది ఇక్కడ మదర్సా అంటే అప్పటి అరబ్బీ భాషలో పాఠశాల అని అర్థం అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన పాఠశాలకు వెళ్ళేటప్పుడు అబ్దుల్ ఖాదర్ జలానీ గారి ఇరు ప్రక్కల రెండు ప్రకాశవంతమైన బొమ్మలు అంటే దేవదోతలు అబ్దుల్ ఖాదర్ జిలాని గారి వెంట నడుస్తూ వెళ్ళేవని అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఎప్పుడైతే ఆ పాఠశాలలోకి ప్రవేశిస్తాడో అలా ప్రవేశించేటప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి వెంట ఉన్న ఆ దేవదోతలు అల్లా యొక్క స్నేహితుడికి దారి ఇవ్వండి అల్లా యొక్క ఒలికి దారి ఇవ్వండి అని చెప్పడం మేము స్వయంగా చూశామని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి వెంట ఉన్న తోటి విద్యార్థులు ఎప్పుడూ చెప్పేవారు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ పాఠశాలలో చేరిన మొదటి రోజు ఆ పాఠశాలలో తన ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదా జిలానీ గారిని పిలిచి అబ్దుల్ ఖాదా జిలానీ ముందు బగ్దాది కాయిదా అనే బుక్ ని ఉంచుతాడు ఈ బగ్దాది కాయిదా అనే బుక్ ఖురాన్ యొక్క బేసిక్స్ బుక్ ఖురాన్ ఎలా చదవాలి దాని యొక్క బేసిక్స్ అన్ని ఈ బుక్ లో ఉంటాయి అయితే ఈ రోజుల్లో ఖురాన్ యొక్క బేసిక్స్ ని నేర్చుకోవడానికి నూరాని కాయిదా మదనీ కాయిదా ఎస్నల్ ఖురాన్ ఈ విధంగా అనేక రకమైన పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి బగ్దాది కాయిదా కూడా ఉంది కానీ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ రోజుల్లో బగ్దాది కాయిదా అనే బుక్ని చదివారు ఇంకా అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి ముందు ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని పెట్టడం జరిగిందో అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ బుక్ని తెరిచి చదవటం మొదలు పెట్టారు చదువుతూనే వెళ్ళిపోతున్నారు అలా చదువుతూ చదువుతూ కొద్ది సమయంలోనే పుస్తకం మొత్తం చదివేశారు ఇంకా అప్పుడు ఆ ఉపాధ్యాయుడు డైరెక్ట్గా ఖురాన్ని కురాన్ని తెచ్చి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి ముందు పెట్టాడు ఇంకా అప్పుడు అబ్దుల్ ఖాదర్ జలానీ గారు ఆ కురాన్ని కూడా చదువుతూ వెళ్తున్నారు చూసి కాదు చూడకుండా చదువుతున్నారు గుర్తు పెట్టుకోండి అప్పుడు అబ్దుల్ ఖాదర్ జలానీ వయసు కేవలం నాలుగు సంవత్సరాలే అలా కంటిన్యూస్గా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు చూడకుండా ఆ లో పదిహేడు భాగాలను చదివారు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు బాబు అబ్దుల్ ఖాదర్ తర్వాత భాగాలను కూడా చదువు అని అంటే అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు గురువు గారు ఇంకా తర్వాత భాగాలు నాకు రావు మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ జిలానీతో బాబు నువ్వు ఏ మదర్సాలో అయితే ఈ పదిహేడు భాగాల్ని నేర్చుకున్నావు అక్కడే మిగతా పదమూడు భాగాల్ని కూడా నేర్చుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయేవి కదా ఎందుకు సగంలోనే విడిచిపెట్టావు ఆ మాట విన్న అబ్దుల్ ఖాదర్ జిలానీ ఆ ఉపాధ్యాయుడితో గురువు గారు నేను ఇప్పటి వరకు ఏ మదర్సాలో కూడా అడుగు పెట్టలేదు మొట్టమొదటిసారిగా మీ దగ్గరికే వచ్చాను ఆ మాట విన్న ఆ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ జిలానీతో బాబు నువ్వు ఏ మదర్సాకి కూడా వెళ్లకుండా ఆ పదిహేడు భాగాల్ని ఎలా నేర్చుకున్నావు అది కూడా అతి తక్కువ వయసులో అప్పుడు అబ్దుల్ కాదర్ జిలాని ఓ గురువుగారు మీరు చెప్పిన మాట వాస్తవమే మదర్సాకి వెళ్లకుండా పదిహేడు భాగాల్ని నేర్చుకోవడం అసాధ్యమే కానీ నా తల్లికి పదిహేడు భాగాలు వచ్చు నీ తల్లికి పదిహేడు భాగాలు వస్తే దానికి నీకేంటి సంబంధం అని ఆ ఉపాధ్యాయుడు అబ్దుల్ కాదర్ జిలానీని ప్రశ్నించాడు అప్పుడు అబ్దుల్ కాదర్ జిలాని ఆ ఉపాధ్యాయుడితో అయితే వినండి నా తల్లికి పదిహేడు భాగాలు వచ్చు నేను నా తల్లి యొక్క గర్భంలో ఉన్న సమయంలో ప్రతిరోజు నా తల్లి ఆ పదిహేడు భాగాల్ని చదువుతూ ఉండేది భోజనం తయారు చేసే సమయంలో అలానే ఇల్లు శుభ్రం చేసే సమయంలో అలానే ఇతర పనులు చేసే సమయంలో కూడా నా తల్లి ఆ పదిహేడు భాగాల్ని చదివేది ఆ సమయంలో నా తల్లి గర్భంలో ఉన్న నేను ఆ పదిహేడు భాగాల్ని రోజు వినేవాడిని అలా వింటూ వింటూ నా తల్లి గర్భంలో ఉన్న నేను ఆ పదిహేడు భాగాల్ని నేర్చుకున్నాను అని అబ్దుల్ ఖాదర్ జలానీ గారు ఆ ఉపాధ్యాయుడికి తెలియజేశారు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జలాని గారు చెప్పిన ఆ మాట విన్న వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి అబ్దుల్ ఖాదర్ జలాని గారి ముందు లేచి నిలబడి అబ్దుల్ ఖాదర్ జలానీ గారికి నమస్కరిస్తాడు ఎందుకంటే అప్పుడు అబ్దుల్ ఖాదర్ జలానీ గారి వయసు కేవలం నాలుగు సంవత్సరాలే ఫ్రెండ్స్ సాధారణంగా మనకి నాలుగు సంవత్సరాల వయసులో సరిగ్గా మాట్లాడమే రాదు కానీ అబ్దుల్ ఖాదర్ జలానీ గారు కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ఖురాన్ యొక్క పదిహేడు భాగాల్ని చూడకుండా చెప్పారు ఫ్రెండ్స్ ఈ విధంగా అబ్దుల్ ఖాదర్ జలానీ గారు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఖురాన్లో పదిహేడు భాగాల్ని నేర్చుకున్నారు ఇంకా అబ్దుల్ ఖాదర్ జలానీ గారు దురదృష్టవ శాతం తన తాతని కూడా కోల్పోయాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జలానీ గారు ఆ మదర్సాలో విద్యార్థిగా ఉన్నాడు ఇలా అతని తాత చనిపోయాక అతని చదువు బాధ్యత అంతా అప్పుడు అతని తల్లిపై పడింది ఎంతో ఓర్పుతో చిద్ధశుద్ధితో అబ్దుల్ కాదర్ జలానీ గారి యొక్క బాధ్యతను ఆమె తీసుకుంది అప్పుడు అబ్దుల్ కాదర్ జలానీ గారి యొక్క వయసు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలే ఇంకప్పుడు అబ్దుల్ కాదర్ జిలానీ గారు అక్కడ తన స్థానిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా అత్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ఇరాక్లోని బగ్దాద్కి వెళ్లాలని నిర్ణయించుకొని తన తల్లి అనుమతిని కోరతాడు అప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్న తన తల్లి రెండో ఆలోచన లేకుండా తన కుమారుడి యొక్క గొప్ప అభ్యర్థనను అంగీకరించింది సాధారణంగా అంత వృద్ధ వయసులో ఉన్న ఏ తల్లి అయినా సహాయం కోసం తన పిల్లలపై ఆధారపడే వయసు అది కానీ ఆ తల్లి మరో ఆలోచన పెట్టుకోకుండా తన కుమారుడు జ్ఞానం మరియు వివేకం ఉన్న వ్యక్తి కావాలని అత్యాధ్మిక జ్ఞానాన్ని పొందాలని తన కుమారుడు అబ్దుల్ ఖాదర్ జిలానీతో ఈ విధంగా అంటుంది నాయన అబ్దుల్ ఖాదర్ నేను ఇప్పుడు చాలా ఉద్దురాలని అయిపోయాను నేను మళ్ళీ నిన్ను తిరిగి చూస్తానో లేదో నాకు తెలియదు కానీ నేను ఎల్లప్పుడూ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాకి నీ గురించి దువా చేస్తూనే ఉంటాను ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుడు నువ్వు అత్యాధ్మిక జ్ఞానాన్ని పొందడానికి చేసే నీ యొక్క ప్రయత్నాలకి నీకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదిస్తాడు చనిపోయిన మీ తండ్రి ఎనభై బంగారు నాణ్యాలని ఉంచాడు దాని నుండి నీకు వచ్చే వాటాగా నలభై బంగారు నాణ్యాలని నీ ప్రయాణానికి ఇస్తున్నాను మిగతా నలభై బంగారు నాణాలు మీ తమ్ముడు సయ్యద్ అబూ అహ్మద్ అబ్దుల్లా కోసం నేను ఉంచుతాను అని చెప్పి ఆ నలభై బంగారు నాణ్యాలని అబ్దుల్ కాదర్ జిలానీ గారి యొక్క కోటు లోపల కుట్టేసింది అలా కుట్టేసిన తర్వాత అబ్దుల్ కాదర్ జిలానీతో తన తల్లి చివరగా ఈ మాట చెప్పింది నాయన అబ్దుల్ ఖాదర్ నువ్వు ఏ అత్యాత్మిక జ్ఞానాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నావో అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ప్రధాన కారణం సత్యము పలకడం సత్యం పలకడానికి ధైర్యము కావాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యముతో సత్యాన్ని పలకడం వేడబాకు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలాని తన తల్లితో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని పలకడం వీడను అని చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి సత్యాన్ని అన్వేషించడానికి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అప్పుడు అబ్దుల్ కాదర్ జలానీ గారి యొక్క వయసు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలే ఆ రోజుల్లో ప్రజలు కాలినడకన లేదా ఒంటెల ద్వారా లేదా గుర్రాల ద్వారా ప్రయాణించేవారు రహదారుల్లో దట్టమైన అడవులు అరణ్యాల గుండా వెళ్లాల్సి ఉంటుంది ప్రయాణాల మధ్యలో దోపిడీ దొంగలు ఎదురయ్యి ప్రజల్ని దోచుకుంటూ ఉండేవారు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అప్పుడు కొంతమందితో కలిసి అలా అరణ్యాల గుండా అలానే ఎడారి ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో అనుకోకుండా దోపిడీ దొంగలు ఎదురయ్యారు అలా దోపిడీ దొంగలు ఎదురైన వెంటనే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి వెంట ఉన్న జనాలు ఆ దొంగల్ని చూసి వాళ్ళు తల ఒక దిక్కున పారిపోయారు కానీ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఒక్కరే పారిపోకుండా ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పింది కదా సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్లే వారికి ధైర్యం కావాలి అని అమ్మ చెప్పిన మాట ప్రకారం అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఎటు పారిపోకుండా వారికి ఎదురుగా ధైర్యంగా నిలబడ్డాడు అప్పుడు ఆ దొంగల ముఠాలో ఒక దొంగ అబ్దుల్ ఖాదర్ జిలానీ ముందుకు వచ్చి అబ్దుల్ ఖాదర్ జిలానీతో అప్పుడు ఈ విధంగా అంటాడు నువ్వు చూస్తానికి చిన్న పిల్లాడిలా ఉన్నావు నీకు భయం లేదా మమ్మల్ని చూసి నువ్వు ఎందుకు పారిపోలేదు అని అడిగాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ నేను ఎందుకు పారిపోవాలి నాకు భయం లేదు అని అన్నాడు అప్పుడు ఆ దొంగ ఎందుకు నీ దగ్గర ఏమీ లేవా అని అన్నాడు అప్పుడు ఆ దొంగతో అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ధైర్యంగా నా వద్ద నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయని చెప్పాడు అది విన్న ఆ దొంగ ఆశ్చర్యపోయి వెంటనే ఆ దొంగల నాయకుడి వద్దకు వెళ్లి తన దొంగల నాయకుడితో ఈ పిల్లాడు ఎవరో ఇతని దగ్గర నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయట కానీ ఇతనికి భయమే లేదట అని తన దొంగల నాయకుడికి చెప్పాడు అది విన్న ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యపోయి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దగ్గరికి వెళ్ళి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఏరా నీ దగ్గర నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయా అని అన్నాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ ఉన్నాయి అని చెప్పి తన కోటు విప్పి ఆ నలభై బంగారు నాణ్యాలని చూపించాడు అప్పుడు ఆ దొంగల నాయకుడు ఒక్కసారిగా మళ్ళీ ఆశ్చర్యపోయి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఏరా మేము దొంగలంరా నువ్వు మమ్మల్ని చూసిన వెంటనే పారిపోవాలి లేదా లేవని చెప్పాలి అంతేగాని ఉన్నాయని ఆ నలభై బంగారు నాణ్యాలని కోటు విప్పల్లా చూపించి అవింది అని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని అడుగుతాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు సత్యం చెప్పడానికి ధైర్యం కావాలని మా అమ్మ చెప్పింది నువ్వు దొంగవి అయితే ఆ బంగారు నాణ్యాలని దోచుకొని పోతావు అంతకన్నా ఇంకేం చేస్తావు సత్యము చెప్పడానికి ధైర్యంతో నిలబడతాను తప్ప నీ దగ్గర ఆ నలభై బంగారు నాణ్యాలని పోగొట్టుకోకుండా ఉండడానికి అసత్యాన్ని పలికి పిరికితనాన్ని పొందను ఏం చేస్తావు పట్టుకుపోతావా పట్టుకుపో కానీ మా అమ్మకి ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను ఆ మాట విన్న ఆ దొంగల నాయకుడు ఆ గుర్రం మీద నుండి దిగి ఒక్కసారిగా ఏడ్చి అబ్దుల్ కాదర్ జిలానితో ఈ విధంగా అంటున్నాడు బాబు నువ్వు నీ తల్లిని నువ్వు మోసగించలేదు మీ అమ్మకి ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట మీద నిలబడ్డావు కానీ మేము మా అమ్మ మాటకి నిలబడ్డా నాన్న మాటకి నిలబడ్డా గురువు మాటకి నిలబడ్డా కనీసం దేశం కోసం కూడా నిలబడ్డా మా బ్రతుకంతా మోసం మేము ధైర్యవంతులమేంటి మేము పిరికి వాళ్ళం మాకు ధైర్యం లేదు సత్యం కోసం ఇంకొద్దు మాకి జీవితం మేము ఇప్పటి వరకు దోచుకున్నదంతా దేశానికి పంచిపెట్టేస్తాం నీతో కలిసి మేమందరం కూడా సత్యాన్ని అన్వేషించడానికి ఈ క్షణం నుండే వచ్చేస్తున్నాం మమ్మల్ని అందరినీ నీ శిష్యులుగా స్వీకరించు నువ్వు చిన్నవాడివే అయినా మాకు నువ్వే గురువు అని అబ్దుల్ ఖాదర్ జిలానీతో ఆ దొంగల నాయకుడితో సహా ఆ దొంగల మూటా అంతా అన్నారు అని ఆ విధంగా ఆ దొంగల మూటా మారిపోయి అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో కలిసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు అలా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఫ్రెండ్స్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క ఈ స్టోరీ అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి కూడా చాలా ఇష్టం ఈయన స్టోరీని అబ్దుల్ కలాం గారు తరచూ వినేవారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి వెయ్యి తొంభై ఐదవ సంవత్సరంలో తనకి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇరాక్లోని బగ్దాద్ని చేరుకున్నాడు అప్పుడు బగ్దాద్ అబ్బాసిద్ ఖాళీఫేట్ ముస్లిం పాలనలో ఉంది కానీ ముస్లిం పాలకులు వారి కర్తవ్యాన్ని పూర్తిగా కోల్పోయి ఇస్లామిక్ బోధనలు కూడా పట్టించుకోకుండా అక్కడ ప్రజల యొక్క భూముల్ని దోచుకోవడం అలానే చంపడం చేసేవారు అలా అక్కడ నిరంతరం ఆకలి కేకలు వినపడుతూనే ఉండేవి ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బగ్దాదిని చేరుకున్న తర్వాత తన తల్లి ఇచ్చిన నలభై బంగారు నాణాలు అప్పటికి ఖర్చైపోయినవి అలా డబ్బు లేకుండా ఆకలి బాధతో రోజులు గడపడం ప్రారంభించాడు అయితే ఒకరోజు అబ్దుల్ ఖాదర్ జిలాని గారికి ఒక వ్యక్తి ఎదుటపడి అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు మీకు తెలుసా నేను గీలాన్ నుండి వచ్చానని అతని తల్లి తన కుమారుడికి ఈ బంగారు నాణ్యాన్ని ఇవ్వమని నన్ను ఇక్కడికి పంపించిందని చెబుతాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలాని తన తల్లి ఇచ్చిన ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని ఆ వ్యక్తిని మళ్ళీ క్షేమంగా గీలానికి పంపుతాడు అయితే అప్పుడు అబ్దుల్ కాదర్ జిలానీ గారు తన తల్లి పంపించిన ఆ బంగారు నాణ్యాన్ని కూడా తన అవసరాలకి ఉపయోగించుకోలేదు అక్కడ ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి వాటితో ఆహారాన్ని కొని వాళ్ళకి ఆహారాన్ని అందించాడు ఇంకా బగ్దాదులో ఉన్న మదర్సాల్లోకి చేరటానికి అక్కడ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ బగ్దాద్ లో ఉన్న నిజామియా అనే ఒక మదర్సాలో చేరడానికి అడ్మిషన్ తీసుకున్నాడు అది ఆ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థ ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతి పొందిన ఉత్తమ ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థలోనే ఉన్నారు అలా అక్కడ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు న్యాయశాస్త్రం పవిత్ర కురాన్ వ్యాఖ్యానం పవిత్ర ప్రవక్త యొక్క సున్నత్ పవిత్ర ప్రవక్త సంప్రదాయాలు అలానే అరబ్ సాహిత్యం లాంటి వాటిల్లో అక్కడ విద్యను అభ్యసించడానికి ఆ విద్యా సంస్థలో చేరాడు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ అలా అక్కడ బగ్దాదులో చదువుకుంటున్నప్పుడు అక్కడ అతను చాలా కష్టాలని ఎదుర్కొన్నాడు వీటి గురించి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారే ఒక రోజు స్వయంగా ఇలా చెప్పారు నేను బగ్దాదులో చదువుకుంటున్న సమయంలో నేను ఎదుర్కొన్న కష్టాలు అలానే ఇబ్బందులు అనేవి చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ కష్టాలని ఒకవేళ పర్వతంపై ఉంచవలసి వస్తే పర్వతం కూడా రెండుగా చిలిపోతుంది అలానే అబ్దుల్ ఖాదర్ జిలాని వాటి గురించి ఇంకో మాట కూడా చెప్పారు కష్టాలు భరించలేనివిగా మారినప్పుడు నేను రోడ్డుపై పడుకొని పవిత్ర ఖురాన్ను నిరంతరం పఠించేవాడిని ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలాని పాఠశాలకి సెలవు రోజుల్లో బగ్దాదులోని అరణ్యాలు అడవులకి వెళ్లి అక్కడ ఆ భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేవాడు మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ పాఠశాలకు తిరిగి వచ్చేవాడు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అక్కడ చదువుకుంటున్నప్పుడు ఒకసారి అక్కడ తీవ్రమైన కరువు ఏర్పడింది అక్కడ ప్రజలకి తినడానికి ఒక గింజ ఆహారమే దొరక్క అక్కడ కనపడిన చెట్ల ఆకుల్ని సైతమే తినడం ప్రారంభించారు అబ్దుల్ ఖాదర్ జిలానీ కూడా ఆకలి బాధకి తట్టుకోలేక ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళేవారు కానీ ఆహారం కోసం వెతుకుతున్న ఇతరులను చూసి తనకంటే ఎక్కువ ఆహారం అవసరమని భావించిన ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదని భావించి అతను ఖాళీ చేతులతో నగరానికి తిరిగి వచ్చేవాడు అలా అబ్దుల్ ఖాదర్ జలానీ గారు తినకుండా చాలా రోజులు గడిచిపోయేవి ఇలా షేక్ అబ్దుల్ ఖాదర్ జలానీ గారు తన అవసరాల కంటే ఇతరుల అవసరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపేవారు ఆ పరిస్థితుల్లో అతనికి ఎక్కువ ఆహారం అవసరం ఉన్నప్పటికీ కానీ అతని వద్ద ఉన్న ఆహారంలో సగం కన్నా ఎక్కువ ఆహారాన్ని అక్కడ ఉన్న పేదలకే ఎల్లప్పుడూ పంచిపెట్టేసేవాడు అయితే ఒకరోజు అబ్దుల్ కాదర్ జిలానీ గారు ఒక దట్టమైన అడవిలో ఒక చోట కూర్చొని తన ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చదువుకుంటూ ఉండగా అతని ముందు ఒక దేవదూత ప్రత్యక్షమై అతనితో ఈ విధంగా అంటుంది ఓ అబ్దుల్ ఖాదర్ మీరు చాలా రోజులుగా ఏమీ తినకుండా మీ సమయాన్నంతా చాలా వరకు చదువులకే గడుపుతున్నారు మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పుగా ఏదైనా పొందండి అని ఆ దేవదూత ఒక దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఆ విధంగా చెబుతుంది అప్పుడు అబ్దుల్ కాదర్ జిలానీ గారు నేను అప్పుగా ఏదైనా ఎవరి దగ్గరైనా తీసుకుంటే నేను మళ్ళీ తిరిగి చెల్లించే స్తోమత ప్రస్తుతం నా దగ్గర లేదని అందువల్ల నేను అప్పుగా ఎవరి దగ్గర తీసుకోనని చెబుతాడు అప్పుడు ఆ దేవదూత దాని గురించి చింతించకండి దానిని తిరిగి మళ్ళీ చెల్లించడం మా బాధ్యత అని అబ్దుల్ ఖాద జిలానీ గారితో చెప్పి అదృశ్యమవుతుంది అప్పుడు అబ్దుల్ ఖాద జిలానీ ఒక దుకాణానికి వెళ్ళి నాకు ప్రతిరోజు ఒకటిన్నర రొట్టె ముక్కను అప్పుగా ఇవ్వమని ఆ దుకాణదారుని కోరతాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను తిరిగి చెల్లిస్తాను ఒకవేళ తిరిగి చెల్లించక ముందే నేను చనిపోతే మీరు నన్ను క్షమించాలి అలా ఆ రోజు నుండి ప్రతిరోజు ఒకటిన్నర రొట్టె ముక్కను ఆ దుకాణం నుండి అప్పుగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అలా తీసుకునేవారు అలా రోజులు వేగంగా గడిచాయి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ దుకాణదారుడికి ఇవ్వవలసిన డబ్బు గురించి ఆందోళన చెందడం ప్రారంభించాడు అలా ఒక రోజు అబ్దుల్ ఖాదర్ జిలానీ దీని గురించి ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఒక దేవదూత అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి ముందు ప్రత్యక్షమై అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఈ విధంగా అంటుంది ఓ అబ్దుల్ ఖాదర్ నేను చెప్పిన ఒక ప్రదేశానికి వెళ్ళండి అక్కడ ఏది దొరికితే అది తెచ్చి ఆ దుకాణదారుడికి ఇవ్వండి అని చెప్పి ఆ దేవదూత మళ్ళీ అదృశ్యమవుతుంది అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకు చెప్పిన ఆ ప్రదేశానికి వెళ్తాడు అక్కడ అతనికి బంగారపు నాణాలున్న ఒక మూట దొరుకుతుంది అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ బంగారాన్ని తీసుకువచ్చి ఆ దుకాణదారుడికి ఇచ్చి అలా అతనికి చెల్లించవలసిన డబ్బును ఆ విధంగా చెల్లిస్తాడు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు సుమారుగా పదకొండు వందల రెండవ సంవత్సరంలో అంటే తనకి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో బగ్దాదులో తన చదువుని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాడు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బగ్దాదులో తన చదువుని పూర్తి చేసుకున్న రోజుల్లో అప్పుడు బగ్దాదులో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి క్రైస్తవులకి ముస్లింలకి మధ్య చాలా విపరీతమైన మతపరమైన గొడవలు చెలరేగటం మొదలు పెట్టాయి దీంతో అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకి ఇంకా అత్యాత్మిక జ్ఞానం అవసరమని భావించి తను ఇంకా స్పిరిచువల్గా నాలెడ్జ్ పొందాలని బగ్దాద్ని విడిచిపెట్టి తనకి అత్యాత్మిక జ్ఞానాన్ని అందించగల ఒక అత్యాత్మిక గురువు కోసం తన ప్రయాణాన్ని అక్కడి నుండి మొదలు పెడతాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క వయసు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలే అక్కడ నుండి అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అలా అరణ్యాల గుండా ఎడారి ప్రాంతాల గుండా చాలా దూరం ప్రయాణించి సిరియా ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్ బిన్ ముస్లిం ఆల్ దబ్బాస్ అనే ఒక గొప్ప సూఫీని కలుసుకుంటాడు అలా అతని దగ్గర ఎన్నో విషయాల్ని నేర్చుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఇంకా అతని దగ్గర సెలవు తీసుకొని అలానే ఇంకా స్పిరిచువల్ గా నాలెడ్జ్ పొందాలని ఇంకా తనకి స్పిరిచువల్ గా అందించగల ఒక అత్యాత్మిక గురువు కోసం వెతకడానికి అక్కడ నుండి మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అలా కొంత దూరం ప్రయాణించి షేక్ అబూ సయ్యద్ అల్ ముఖరమి అనే ఒక గొప్ప సాధుని కలుసుకుంటాడు ఆ రోజుల్లో అతను ఒక అత్యాత్మిక జ్ఞానాన్ని కలిగిన ఒక మతపరమైన ఒక గొప్ప చదువు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆయన దగ్గర కూడా ఎన్నో విషయాల్ని నేర్చుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది సత్య మార్గాన్ని తెలుసుకొని ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆయన వద్ద సెలవు తీసుకొని తన ప్రయాణాన్ని అక్కడి నుండి మళ్ళీ మొదలు పెడతాడు అలా మొదలుపెట్టి మక్కా మెడినా లాంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకొని అక్కడి నుండి అడవులు అరణ్యాలు అలానే ఎడారి ప్రాంతాల గుండా సంచరిస్తూ ఆ అడవులు ఆ ఎడారి ప్రాంతాలలో కొన్ని సంవత్సరాల పాటు ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ధ్యానంలో ఉంటాడు సరిగ్గా అప్పుడే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఒక బసారత్తు వస్తుంది ఆ బసారత్తులో ఆ సర్వశక్తి మంతుడైన అల్లా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఏ విధంగా అంటారు ఓ అబ్దుల్ ఖాదర్ నువ్వు బగ్దాద్కి తిరిగి వెళ్ళు నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అక్కడ ప్రజలకి ప్రసంగాల ద్వారా బోధించి వాళ్ళకి సత్య మార్గాన్ని తెలియచేసి ప్రజలని దైవ మార్గం వైపు నడిపించు అని ఆ సర్వశక్తి మంతుడైన అల్లా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఆ బసారత్తులో ఆదేశించారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రజలకి మార్గాన్ని తెలియచేయాలని ప్రజల్ని దైవ మార్గంలో నడిపించాలని పదకొండు వందల ఇరవై సంవత్సరంలో తనకి యాభై సంవత్సరాల వయసులో తన శిష్యులను వెంట మళ్ళీ తిరిగి ఇరాక్లోని బగ్దాదిని చేరుకున్నాడు ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బగ్దాద్కి చేరుకున్న సమయంలో అక్కడ క్రైస్తవులకి ముస్లింస్కి మధ్య చాలా విపరీతమైన మతపరమైన గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి సరిగ్గా అదే రోజు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బగ్దాద్కి చేరుకొని అక్కడ తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చాడు ఆయన నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాటకి ఆయన ప్రసంగాన్ని వింటున్న అక్కడ ఎంతోమంది ప్రజలు ఆయనకి ఫిదా అయిపోయారు ఇంకా అక్కడి నుండి అబ్దుల్ కాదర్ జిలానీ గారు ప్రజలకి సత్య మార్గాన్ని బోధిస్తూ ప్రజల్ని దైవ మార్గం వైపు నడిపించడం మొదలు అలా అబ్దుల్ కాదర్ జిలానీ గారు వారానికి మూడు సార్లు దాకా ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆయన ఉపన్యాసాలు మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానంలో నిండిపోయి ఉండేవి అలా అబ్దుల్ కాదర్ జిలాని గారి యొక్క ఉపన్యాసాలు వినడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో బగ్దాద్కి తరలి రావడం ప్రారంభించారు దీంతో అబ్దుల్ కాదర్ జలానీ గారి యొక్క ఉపన్యాసాలు వినడానికి వచ్చిన కొన్ని లక్షల మంది ప్రజలకి ఆ మదర్సా అనేది సరిపోకపోవడంతో ప్రజలు ఆయన ఉపన్యాసాన్ని బగ్దాద్ వీధుల్లో అలానే రోడ్ల మీద నిలబడల్లా ఆయన ఉపన్యాసాన్ని వినేవాళ్ళు అలా అబ్దుల్ ఖాదర్ జిలాని గారి యొక్క ఉపన్యాసాలకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి హాజరయ్యేవారు అంతేకాదు అలా ఆయన చెప్పిన ప్రతి ఉపన్యాసాన్ని కూడా అక్కడ నాలుగు వందల మంది దాకా రాతపూర్వకంగా రికార్డు చేసేవారు కూడా అలా అబ్దుల్ ఖాదర్ జిలాని గారి యొక్క ఉపన్యాసాలు వినడానికి ప్రపంచం నలు నుండి ప్రతిసారి కొన్ని లక్షల మంది ప్రజలు బగ్దాద్కి తరలి రావడంతో బగ్దాద్ ప్రపంచంలోనే ఒక అత్యాత్మిక జ్ఞానాన్ని అందించగల ఒక అత్యాత్మిక కేంద్రంగా మారింది అయితే ఒకరోజు అబ్దుల్ ఖాదర్ జలానీ గారు ఎప్పటిలాగే మదర్సాలో ప్రసంగం ఇస్తూ ఉంటారు ప్రజలంతా ఎంతో శ్రద్ధ పెట్టి అబ్దుల్ ఖాదర్ జలానీ గారి యొక్క ప్రసంగాన్ని ఫుల్ కాన్సన్ట్రేషన్తో వింటున్నారు కానీ అదే సమయంలో సడన్గా అక్కడ వర్షం కురవడం ప్రారంభమైంది దాంతో ప్రజలంతా అక్కడ ఆందోళన చెంది అటూ ఇటూ వెళ్ళిపోతున్నారు ఈ దృశ్యాన్ని చూసిన అబ్దుల్ ఖాదర్ జలానీ గారికి ఒక్కసారిగా కోపం వచ్చి ఆయన వేలెత్తి ఆకాశం వైపు చూపిస్తూ ఆ వర్షంతో ఈ విధంగా అంటున్నారు నేను ఎంతో కష్టపడి ప్రజల్ని పోగు చేశాను ప్రజలంతా ఎంతో కష్టపడి చాలా దూర ప్రాంతాల నుండి ప్రయాణించి నా యొక్క ప్రసంగాన్ని వినడానికి ఇక్కడికి వచ్చారు వారందరికీ నేను సత్య మార్గాన్ని బోధిస్తూ దైవ మార్గం వైపు వాళ్ళను నడిపిస్తున్నాను కానీ నువ్వు వర్షం కురవడం ప్రారంభమయ్యి ప్రజల్ని ఆందోళన చెందిస్తున్నావు ప్రజలు అటూ ఇటూ వెళ్ళిపోతున్నారు నా యొక్క ప్రసంగాన్ని వినడం లేదు అని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు యొక్క మాటని అనడమే ఆలస్యం అక్కడ వర్షం కురవడం ఆగిపోయింది కానీ వర్షం కురుస్తూనే ఉంది ఆ మదర్సా బయట ఫ్రెండ్స్ ఈ విధంగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు పడుతున్న వర్షాన్ని కూడా అక్కడ అలా ఆపారు అలా అబ్దుల్ ఖాదర్ జిలాని గారి వల్ల బగ్దాద్ అప్పుడు పాపుల కోసం పశ్చాత్తాపడే స్థలంలాగా అలానే యువతకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించగల ఒక శిక్షణ పాఠశాల లాగా అలానే తప్పుదారి పట్టేవారికి దైవ మార్గాన్ని చూపే ఒక మార్గదర్శక ప్రదేశం లాగా అలానే సమస్తం కోల్పోయిన వారికి బగ్దాద్ అనేది వాళ్ళకి ఒక అత్యాత్మికత యొక్క బ్యాంకు లాగా మారింది అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అక్కడ ఉపన్యాసాలు చెప్తున్నంతసేపు ఆయన నోటి నుండి వచ్చే ఒక్కొక్క వాక్యం కూడా అక్కడ వింటున్న ప్రజలందరికీ ఆ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడే భూమి మీదకి వచ్చి చెప్తున్నట్లుగా ఉండేది అయితే ఒకరోజు సనాననే ఒక సన్యాసికి అతని కలలో దేవదూతలు కనపడి ఓ సనాన నువ్వు బగ్దాదికి వెళ్ళు అక్కడ అబ్దుల్ కాదర్ జిలాని అనే ఒక గొప్ప సాధువు ఉన్నారు ప్రస్తుత కాలంలో ఈ భూమి మీద అతనికంటే గొప్ప భక్తిపరుడు ఎవరూ లేరు నిరంతరం ఆ భగవంతుని యొక్క సేవే అతని ద్వేయం కావున మీరు బగ్దాదికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన చెప్పిన మార్గంలో ఆయన వెంట నడవండి అని అతని కలలో ఆ దేవదోతలు అతనికి చెప్పడంతో ఆయన వెంటనే బగ్దాదికి వెళ్ళి అబ్దుల్ కాదర్ జిలానీ గారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు అలా అబ్దుల్ కాదర్ జిలానీ గారి యొక్క ఉపన్యాసాలు బగ్దాదికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతగానో స్ఫూర్తినిచ్చేవి అయితే ఒకరోజు అబ్దుల్ కాదర్ జిలానీ గారు ఎప్పటిలాగే తన విద్యార్థులకి అలానే అక్కడ ఉన్న ప్రజలకి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నప్పుడు సడన్గా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క ముఖం ఒక్కసారిగా ఎర్రగా మారి ఆయన ముఖం చెమటతో నిండిపోతుంది అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన చేతిని తన కోటు జేబులో పెట్టుకొని కొద్దిసేపు అలా మౌనంగా ఉంటారు అలా కొద్దిసేపు తర్వాత తన జేబులో నుండి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన చేతిని తీసిన వెంటనే తన చేతి నుండి నీటి చుక్కలు కారుతూ ఉంటాయి ఎందుకు అప్పుడు అబ్దుల్ జిలాని గారి యొక్క ముఖం ఒక్కసారిగా ఎర్రబడి అతని చేతి నుండి నీటి చుక్కలు ఎందుకు అలా కారుతున్నాయని ఆయన్ని అప్పుడు అక్కడ ఎవరూ కూడా ప్రశ్నించలేదు కానీ ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిన తేదీ రోజు అలానే సమయాన్ని కూడా అక్కడ ఉన్న విద్యార్థులు నమోదు చేసుకున్నారు అయితే ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత సముద్ర మార్గం గుండా చాలా దూరం నుండి బగ్దాద్కి వచ్చిన కొంతమంది వ్యాపారవేత్తల బృందం అబ్దుల్ కాదర్ జిలానీ గారి వద్దకి చేరుకొని ఆయనకి చాలా బహుమతులు అందించారు ఇది చూసిన అక్కడ విద్యార్థులకి డౌట్ వచ్చి ఆ వ్యాపారవేత్తల బృందంతో ఇంతకు ముందు బగ్దాదులో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మరి అబ్దుల్ కాదర్ జిలానీ గారికి మీరు కానుకలు సమర్పించడానికి గల కారణం ఏమిటి అని అని ఆ విద్యార్థులు ఆ వ్యాపారవేత్తల బృందాన్ని అడిగారు అప్పుడు ఆ వ్యాపారవేత్తలు సరిగ్గా రెండు నెలల క్రితం మేమందరం ఒక ఓడలో సముద్ర మార్గాన బగ్దాదికి వస్తున్నప్పుడు ఒక భారీ తుఫాన్లో మా ఓడ చిక్కుకొని ఆ సముద్రంలో మా ఓడ మునిగిపోవడం ప్రారంభమైంది అలా మా ఓడతో పాటుగా మేమందరం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మేమందరం ఒక్కసారిగా అబ్దుల్ ఖాదర్ జిలాని అని గట్టిగా అరవడం ప్రారంభించాము అప్పుడు కనిపించని వారి నుండి ఒక పెద్ద చేయి మా ఓడను సురక్షితంగా పైకి ఎత్తి మమ్మల్ని కాపాడింది అందుకని మేము బగ్దాద్కి వచ్చిన వెంటనే ఆయనకి కానుకలు సమర్పించాము ఇలా వ్యాపారవేత్తల ఆ విద్యార్థులకి చెప్పడంతో అప్పుడు ఆ విద్యార్థులు వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకున్న అబ్దుల్ ఖాదర్ జలాని గారి ముఖం ఎర్రబడి ఆయన జేబులో చెయ్యి పెట్టుకుని తీసిన తర్వాత ఆయన చేతి నుండి నీటి చుక్కలు కారిన సమయం రోజు అలానే ఈ వ్యాపారవేత్తల ఓడని సముద్రంలో ఒక చెయ్యి కాపాడిన రోజు సమయం కూడా ఒకటేనని ఆ విద్యార్థులకి అప్పుడు అర్థమయ్యి అప్పుడు ఆ ఓడని కాపాడిన ఆ చెయ్యి మరెవరిదో కాదు స్వయంగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిదే అని అంటే అబ్దుల్ ఖాదర్ జిలాని గారే స్వయంగా తన చేతితో ఆ వ్యాపారవేత్తల ఓడని కాపాడారని వాళ్ళందరికీ అప్పుడు అర్థమవుతుంది ఇలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ప్రజలకి అత్యాధ్మిక జ్ఞానాన్ని బోధించి దైవ మార్గంలో నడిపించడమే కాదు తనని నమ్మిన వాళ్ళని ఎన్నో ప్రమాదాల నుండి అలానే ఎన్నో వ్యాధుల నుండి కూడా నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు అంతేకాదు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అప్పుడు బగ్దాదిని పరిపాలించే పరిపాలకుల హోదాకు కూడా ఎప్పుడు వంక పెట్టలేదు అలానే వాళ్ళ పరిపాలనలో ఎక్కడైనా తప్పులుంటే వాటిని సరిదిద్దడానికి కూడా ఎప్పుడు వెనకడలేదు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాకి తప్ప మరెవ్వరికీ కూడా ఎప్పుడు భయపడేవారు కాదు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క ఉపన్యాసాలు వింటున్న వాళ్ళకి ఆయన మాటలు చాలా దయగా అలానే ఎంతో దృఢంగా ఉండేవి అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ప్రజలకి ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థన తర్వాత ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి అతనికి వచ్చిన చట్టపరమైన ప్రశ్నలకి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు వాటికి తీర్పులను జారీ చేసేవారు అలానే ప్రతిరోజు సాయంత్రం నమాజ్కి ముందు పేదవారికి రొట్టెలు పంచేవాడు అలానే సాయంత్రం ప్రార్థన తర్వాత రాత్రి భోజనానికి కూర్చోవడం అతని అలవాటు ఎందుకంటే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు సంవత్సరం పొడవున ప్రతిరోజు పగటిపూట ఆ సర్వశక్తిమంతుడైన అల్లా కోసం ఉపవాసం ఉండేవాడు అలానే ప్రతిరోజు సాయంత్రం తను భోజనానికి కూర్చోవడానికి ముందు చుట్టుప్రక్కల వాళ్ళకి ఎవరికైనా ఆహారం అవసరమైతే ఎవరైనా తన వెంట కూర్చొని భోజనం చేయవచ్చని ప్రకటించడం అతని అలవాటు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు పగలంతా ప్రజలకి అత్యాధ్మిక జ్ఞానాన్ని బోధిస్తూ దైవ మార్గంలో వాళ్ళని నడిపిస్తూ అలా మానవాళకి సేవ చేస్తూ రాత్రి సమయంలో ఆ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుని యొక్క సేవలో గడిపేవారు ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకి యాభై నాలుగు సంవత్సరాల వయసు వచ్చినా కూడా తను వివాహం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే వివాహం చేసుకుంటే ఆ భగవంతునికి సేవ చేసుకోవడానికి ఎక్కువ సమయం కుదరదని ఆయన ఉద్దేశం అందుకని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు వివాహం చేసుకోవడానికి ఎప్పుడూ ఆయన శ్రద్ధ చూపలేదు నిరంతరం ఆయన ప్రజల యొక్క సేవకి అలానే ఆ సర్వశక్తివంతుడైన అల్లా యొక్క సేవకే తన సమయాన్ని కేటాయించేవారు అయితే ఒకరోజు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఒక బసారత్తు వస్తుంది ఆ బసారత్తులో పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్త గారు ఓ అబ్దుల్ ఖాదర్ నువ్వు వివాహం చేసుకోవలసిన సమయం వచ్చింది నువ్వు వివాహం చేసుకోవలసిందిగా ఇది ఆ యొక్క ఆజ్ఞ అని పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్త గారు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఆ బసారత్తులో ఆదేశించారు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకి సుమారుగా యాభై ఐదు సంవత్సరాల వయసులో సయ్యద్ బీబీ మదీనా అనే ఒక గొప్ప సూఫీని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన వంశాన్ని విస్తరించడానికి సయ్యద్ బీబీ సాదికా సయ్యద్ బీబీ ముమీనా అలానే సయ్యద్ బీబీ మహబూబా అనే ఒక ముగ్గురు పవిత్రమైన స్త్రీలను అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు వివాహం చేసుకున్నారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి నాలుగు వివాహాల మీద ఇరవై ఏడు మంది కుమారులు ఇరవై రెండు మంది కుమార్తెలు జన్మించారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు వాళ్ళందరినీ కూడా ప్రపంచంలోనే గొప్ప సూఫీలుగా తీర్చిదిద్దారు వారంతా కూడా ప్రపంచంలోనే పలు ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రజలకి సత్య మార్గాన్ని బోధించి చాలామంది ప్రజల్ని దైవ మార్గంలో నడిపించారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి వివాహం అయినప్పటికీ ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క సేవకి అలానే ప్రజలకి సేవ చేయడానికి తన సమయాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన జీవిత కాలంలో ఎక్కువ శాతం తన కుటుంబాని కన్నా తన సమయాన్ని ప్రజల యొక్క సేవకి అలానే ఆ భగవంతుని యొక్క సేవకే కేటాయించారు అయితే ఒకరోజు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన శిష్యులతో కలిసి సముద్ర మార్గాన ప్రయాణిస్తూ ఉంటారు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు కొంత దూరంలో ఒక ఉర్దురాలు ఏడుస్తూ ఉండడాన్ని చూస్తారు అలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఎప్పుడైతే ఒక ముసలావిడి అక్కడ ఏడుస్తూ ఉండడాన్ని చూస్తారో అప్పుడే తన శిష్యుడికి చెబుతాడు నువ్వు ఆ ఉర్దురాలి వద్దకు వెళ్ళి ఆ ఉర్ధురాలు ఎందుకు అలా ఏడుస్తుందో కనుక్కొని రమ్మని తన శిష్యుడిని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ ముసలావిడి వద్దకు పంపిస్తాడు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క శిష్యుడు ఆ ముసలావిడి వద్దకు వెళ్ళి ఏవండి మామగారు మీ బాధ ఏమిటి మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అప్పుడు ఆ వృద్ధురాలు ఆ శిష్యుడితో బాబు నీకు నా గురించి ఎందుకు నీ పని నువ్వు చేసుకో నన్ను ఒంటరిగా వదిలిపెట్టు అని ఆ వృద్ధురాలు ఆ శిష్యుడికి సమాధానమిస్తుంది ఆ మాట విన్నాక ఆ శిష్యుడు అబ్దుల్ కాదర్ జిలాని గారి వద్దకి తిరిగి వచ్చి ఏవండి అబ్దుల్ కాదర్ జిలానీ గారు నేను ఆమెను ప్రశ్నించాను నీ బాధకి గల కారణం ఏమిటి అని అడిగాను కానీ ఆమె చెప్పలేదు నీ పని నువ్వు చూసుకో అని చెప్పింది అప్పుడు అబ్దుల్ కాదర్ జిలానీ గారు ఆ మాట వినడమే ఆలస్యం ఆయనే స్వయంగా వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి ఆ వృద్ధురాలితో ఓ మామగారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు నీ బాధకి గల కారణం ఏమిటి అని అబ్దుల్ కాదర్ జిలానీ గారు ఆ వృద్ధురాలిని ప్రశ్నిస్తారు ఈ మాటని విన్న తర్వాత ఆ వృద్ధురాలు అబ్దుల్ ఖాదర్ జలానీ గారితో ఏవండి మిమ్మల్ని చూస్తుంటే ఒక పెద్ద మనిషిలాగా ఉన్నారు ఒక పెద్ద మత గురువులాగా ఉన్నారు నా బాధని మీతో ఖచ్చితంగా చెబుతాను అయితే వినండి ఈ రోజు నుండి సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నేను నాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడికి వివాహం చేశాను నా భర్త ఎప్పుడో చనిపోయాడు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది నాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అతన్ని చాలా మంచిగా పోషించి పెద్దవాడిని చేశాను అయితే ఈ రోజు నుండి సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నా ఒక్కగానొక్క కుమారుడికి చాలా గ్రాండ్గా వివాహం చేశాను నా కోడలి యొక్క ఇల్లు సముద్రం అవతల తీరాన ఉంది అందుకని మేము సముద్రం గుండా ఓడలో మేము అక్కడికి ప్రయాణించి అక్కడ నా కుమారుడి వివాహం బాగా జరిపించి మేము మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చే సమయంలో నేను అలానే నా బంధువులు ఒక ఓడలో ప్రయాణిస్తున్నాము ఇంకా నా కుమారుడు అలానే నా కోడలు అలానే వాళ్ళతో పాటుగా కొంతమంది బంధువులు వేరే ఓడలో ప్రయాణిస్తున్నారు అయితే నేను ఉన్న ఓడ ముందుగా సముద్ర ఒడ్డుకి చేరుకొని మేమందరం మా ఓడలో నుంచి దిగేశాము కానీ నా కుమారుడు నా కోడలో ప్రయాణిస్తున్న ఓడ తీరానికి చేరే సమయంలో కరెక్ట్గా అదే సమయంలో సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది దీంతో ఆ ఓడ ఆ తుఫాను దెబ్బకి సముద్రంలో విరిగిపోయి మా కుమారుడు అలానే మా కోడలు అలానే ఆ ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఆ ఓడతో పాటుగా సముద్రంలో మునిగిపోయి చనిపోయారు ఏవండి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు నా కళ్ళ ముందే నా కుమారుడు నా కోడలు అదేవిధంగా నా బంధువులందరూ ఆ ఓడతో పాటుగా సముద్రంలో కలిసిపోయి మరణించారు అందుకనే ఆ రోజు నాకు సంతోషకరమైన రోజు కాదు అందుకనే ఇప్పుడు నేను ఇలా ఇక్కడ సముద్రం వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నాను నా కళ్ళ ముందు ఇదే రోజు ఇక్కడే నా కళ్ళారా నా కుమారుడు చనిపోయాడు నా కోడలు చనిపోయింది అలానే నా బంధువులంతా చనిపోయారు ఈ విధంగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి అప్పుడు ఆ వృద్ధురాలు ఏడుస్తూ చెప్పింది ఈ వృద్ధురాలి మాట విన్నాక అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు రెండు రకాల నఫీల్ నమాజులు చేశారు ఆ తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లాకి ఈ విధంగా దువా చేస్తున్నాడు ఓ అల్లా పన్నెండు సంవత్సరాల క్రితం ఏ ఓడ అయితే ఇక్కడే సముద్రంలో మునిగిపోయిందో అందులో ఎవరైతే ఉన్నారో ముఖ్యముగా పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తెను వాళ్ళందరినీ మంచిగా ఎలా అయితే పన్నెండు సంవత్సరాల క్రితం ఆనందంగా ఉన్నారో అదే సంతోషంతో వాళ్ళందరినీ తిరిగి రప్పించు ఇలా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ సర్వశక్తి మంతుడైన అల్లాకి దువా చేసిన తర్వాత ఆ సర్వశక్తి మంతుడైన అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఈ విధంగా అంటున్నారు ఓ అబ్దుల్ ఖాదర్ వాళ్ళు ఏ విధంగా తిరిగి వస్తారు నువ్వు వేరే దువా ఏదైనా కోరుకో అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు లేదు వాళ్ళందరినీ తిరిగి రప్పించు అని ఆ అల్లాకి దువా చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఆ సర్వశక్తి మంతుడైన అల్లా తిరిగి మళ్ళీ ఈ విధంగా అంటున్నారు ఓ అబ్దుల్ ఖాదర్ వాళ్ళు ఏ విధంగా తిరిగి వస్తారు పన్నెండు సంవత్సరాల క్రితం ఆ ఓడ సముద్రంలో మునిగిపోయింది అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేపలు తినేశాయి ఆ చేపల్ని మనుషులు తిన్నారు ఆ మనుషులు కూడా శాశ్వతంగా మట్టిలో కలిసిపోయారు ఎవ్వరూ మిగలలేదు అని ఆ సర్వశక్తిమంతుడైన అల్లా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఆ విధంగా సమాధానమిచ్చారు అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తిరిగి మళ్ళీ ఆ సర్వశక్తి మంతుడైన అల్లాతో ఓ అల్లా నువ్వు అసాధ్యమైన పనిని సాధ్యం చేస్తావు ఇంపాసిబుల్ పనిని పాజిబుల్ చేస్తావు నీకు సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు ఈ అనంతమైన సృష్టిని సృష్టించిన వాడివే నువ్వు అందుకనే నేను నీకు దువా చేస్తున్నాను ఓ అల్లా దయచేసి వాళ్ళందరినీ తిరిగి రప్పించు దాని తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లా అబ్దుల్ ఖాదర్ జిలాని గారి యొక్క దువాని స్వీకరించారు ఎందుకంటే అబ్దుల్ ఖాదర్ జిలాని గారి యొక్క దువాని అల్లా ఎప్పుడు తిరస్కరించరు దాని తర్వాత అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు లేచి నిలబడి ఆ వృద్ధిరాలి దగ్గరికి వెళ్ళి ఆ వృద్ధిరాలితో ఏవండి మామగారు నీ యొక్క కుమారుడు నీ కోడలు ఇప్పుడు తిరిగి వస్తే మీరేమి చేస్తారు ఈ మాట వినడమే ఆలస్యం ఆ వృద్ధురాలు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారితో ఏవండి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు నేను మిమ్మల్ని ఒక పెద్ద మనిషి అనుకున్నాను ఒక పెద్ద మత గురువు అనుకున్నాను కానీ మీరు కూడా నాతో ఎగతాళిగా మాట్లాడుతున్నారు నా మీద జోకులు వేస్తున్నారు ఏవండి నాకు బాధ కలుగుతుంది అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు స్వయంగా ఆయన చూపుడు వేలు పైకి ఎత్తి చూపిస్తూ ఆ వృద్ధిరాలితో అయితే చూడండి ముందుకి చూడండి ఎప్పుడైతే ఆ వృద్ధురాలు ముందుకు చూస్తుందో దూరం నుండి ఒక ఓడ అటువైపే వస్తూ ఉండడం కనపడుతుంది ఆ ఓడలో తన కుమారుడు తన కోడలు అలానే తన బంధువులు పన్నెండు సంవత్సరాల క్రితం ఎలా అయితే ఆ ఓడలో ప్రయాణిస్తున్నారు అదే విధంగా అక్కడికి ఆ ఓడ తిరిగి వస్తుంది అప్పుడు ఆ వృద్ధురాలు అబ్దుల్ ఖాద జిలానీ గారితో ఏవండి అబ్దుల్ ఖాదర్ జిలాని గారు మీరు అసాధ్యమైన పనిని సాధ్యం చేసి చూపించారు ఇంపాజిబుల్ పనిని పాజిబుల్ చేసి చూపించారు మీరు చాలా గొప్పవారు కానీ నేను ఎక్కువ కాలం బ్రతకలేను నా ఆయుష్ తగ్గిపోయింది ఇప్పటికే చాలా నేను వృద్ధిరాలిని అయిపోయాను కానీ నాకు చివరగా ఒక కోరిక ఉంది నా యొక్క మనవలతో ఆడుకోవాలి అని కానీ ఆ కోరిక నెరవేరదు ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను కాబట్టి అప్పుడు అబ్దుల్ కాదర్ జలాని గారు ఈ మాట వినడమే ఆలస్యం ఆ వృద్ధి రాలితో ఏవండీ మీరు బాధపడవద్దు దిగులు చెందవద్దు నేను ఆ అల్లాకి అది కూడా దువా చేశాను ఆ అల్లా మీ యొక్క ఆయుషుని కూడా పెంచారు ఏ పన్నెండు సంవత్సరాలు అయితే మీరు ఇక్కడ నుండి బాధపడ్డారో ఆ పన్నెండు సంవత్సరాల ఆయుష్ని ఆ అల్లా మీకు పెంచారు ఇంకా మీ యొక్క మనవలతో ఆడుకోండి సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ విధంగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తన దువాతో చనిపోయిన మనుషుల్ని సైతమే ఆ ఓడతో సహా తిరిగి తీసుకువచ్చారు అందుకనే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని ఈ ప్రపంచం మహబూబే సుబానీ అని కూడా పిలుస్తుంది మెహబూబే సుబానీ అంటే ఆ అల్లా యొక్క ప్రియమైన సేవకుడు అని అర్థం అలా అబ్దుల్ ఖాదర్ జలానీ గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు బగ్దాదులో ప్రజలకి ధర్మ మార్గాల్ని బోధించి ప్రజల్ని దైవ మార్గంలో నడిపించి ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఆజ్ఞను పాటించిన తర్వాత అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క గొప్ప ఆత్మ మన క్యాలెండర్ ప్రకారం ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండు వందల అరవై ఆరో సంవత్సరంలో అదే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం లెవెంత్ రబ్బీ ఆల్దాని ఫైవ్ సిక్స్టీ వన్ హెజరిన అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తనకి తొంభై సంవత్సరాల వయసులో తన పవిత్రమైన శరీరాన్ని విడిచిపెట్టారు ఇంకా అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క బాడీని అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బగ్దాదులో ఉన్నంతకాలం అతని దైవిక కార్యకలాపాలకి కేంద్రంగా ఉన్న అదే మదర్సాలో ఖననం చేశారు ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అతను ఉన్నంతకాలం ప్రజల స్వభావాన్ని శుభ్రపరచడమే కాకుండా వారిని మరింత సంపన్నమైన మరియు గొప్ప జీవన విధానం వైపు నడిపించారు అలానే వాళ్ళకి మానవత్వం సత్యం యొక్క గొప్ప లక్షణాలను బోధించాడు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దగ్గరికి వచ్చిన ఎంతోమంది అనారోగ్యులు రోగాల బారి నుండి విముక్తి పొందారు అయితే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తను బ్రతికి ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం లెవెన్త్ రబ్బీ ఉల్ ఆఖిర్లో బగ్దాదులో ఉన్న విద్యార్థులందరికీ ఆహారాన్ని పంపిణీ చేసేవారు అలా అబ్దుల్ ఖాదర్ జిలాని గారు మరణించిన తర్వాత కూడా అబ్దుల్ కాదర్ జిలాని గారి యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బగ్దాదులో ఉన్న విద్యార్థులందరూ ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం లెవెన్త్ రబ్బీ ఉల్ ఆఖిర్న గ్యార్మి అనే పేరుతో ప్రజలకి ఆహారాన్ని పంపిణీ చేయడం మొదలుపెట్టారు అలా కాలక్రమేణ ప్రతి సంవత్సరం లెవెన్త్ రబ్బీ ఉల్ ఆఖిర్లో అబ్దుల్ ఖాదర్ జలానీ గారి యొక్క పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాల్లో అలానే నాన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలే కాదు కుల మతాలకి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మతాల ప్రజలు కూడా అబ్దుల్ ఖాదర్ జలానీ గారి యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ అబ్దుల్ ఖాదర్ జలానీ గారిని గౌరవిస్తూ ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పేరు మీద గ్యార్మీ అనే ఒక సూఫీ పండగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అలా షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని గారు తన జీవిత కాలంలో వివిధ అంశాలపై ప్రజలకి వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు అలా అతని సమావేశాలకి వేలాది మంది సాధారణ ప్రజలే కాదు ప్రపంచంలోని గొప్ప గొప్ప పండితులు అలానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప సాధువులు అలానే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలని పరిపాలిస్తున్న ఆ రాజ్యాల రాజుల సైతమే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క ఉపన్యాసాల కోసం ఎదురు చూసేవారు అలా అక్కడికి వచ్చిన ప్రతి వారికి అత్యాత్మిక జ్ఞానాన్ని బోధించి దైవ మార్గం వైపు నడిపించేవారు అందుకనే అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని గౌసే ఆజమ్ అని కూడా పిలుస్తారు గౌసే ఆజమ్ అంటే మహోన్నతమైన అత్యాత్మిక జ్ఞానాన్ని బోధించే సహాయకుడు అని అర్థం అంతేకాదు అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి మెహబూబే సుబాని గౌసే ఆజమ్ అనే పేర్లే కాకుండా ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఆల్ హసాని ఆల్ హుస్సైని సుల్తాన్ ఆల్ ఔలియా పీరానే పీర్ కుతుబే రబ్బానీ గౌసే పాక్ సర్దార్ ఏ ఔలియా బగ్దార్ షరీఫ్ అలానే గౌసల్ ఆజమ్ దస్తగిర్ ప్రజలు ఈ విధంగా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారిని ఈ పేర్లతో కూడా పిలుచుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు తను బ్రతికి ఉన్నంత కాలం ప్రజలకు తను చేసిన అనేక బోధనలు అనేక పుస్తకాల్లో నమోదు చేయబడ్డాయి ఫ్రెండ్స్ వాటిల్లో ఇప్పుడు కొన్నింటిని చూద్దాం ఎవరైనా చనిపోయిన తర్వాత తన ఆత్మ నరకం యొక్క శిక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఇవి ఖచ్చితంగా పాటించాలి వాటిల్లో మొదటిది ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చాలి అని అర్థం అంటే అన్నదానం చేయడం లాంటిది ఇక రెండవది బాధలో ఉన్నవారికి సహాయం చేయడం అలానే మూడవది నిరుపేదలు వితంతువులు అనాథలు మీ ఇంటి వద్దకు వస్తే వారికి సహాయం చేయడానికి మీరు ఎప్పుడూ నిరాకరించవద్దు ఈ మూడు ఖచ్చితంగా పాటించిన వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా విముక్తి పొందుతారు అలానే అబ్దుల్ కాదర్ జిలానీ గారు చెప్పిన వాటిల్లో ఇంకొన్ని వాటిని చూస్తే ఆ భగవంతుని యొక్క భక్తిని పాటించని వాడు పాపభరితమైన జీవితాన్ని సంపాదించే వృత్తిలో నిమగ్నమై ఉంటాడు అలానే అబ్దుల్ కాదర్ జిలానీ గారు ఈ మాట కూడా అన్నారు ఆ అల్లా యొక్క ప్రేమ మార్గం అటువంటి మార్గం దానిలోకి అడుగు పెట్టే వ్యక్తి తనను తాను వదులుకుంటాడు సత్య మార్గాన్ని అనుసరించే వారిని ఎవరినైనా చిన్న చూపు చూడడం పాపం కంటే ఘోరం అలానే అబ్దుల్ ఖాదర్ జలానీ గారు చివరగా ప్రజలకి కొన్ని మాటలు బోధించారు అవేమిటంటే అందరినీ ప్రేమించండి ఎవరిని ద్వేషించవద్దు మీ హృదయం పరిపూర్ణంగా ఉంటే మీ పరిస్థితులన్నీ పరిపూర్ణంగా మారుతాయి విధి పట్ల నాకున్న సంతృప్తి నన్ను భగవంతుని వద్దకు నడిపించింది దైవ భక్తిని మీ ఆయుధంగా చేసుకొని జీవించండి అప్పుడే మీరు చనిపోయిన తర్వాత ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి చేరుకోగలరు ఏదేమైనా ఇస్లామిక్ చరిత్రలోనే ఈ గొప్ప సాధువు యొక్క జీవిత చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది అలానే ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క జీవిత చరిత్ర ఈ తరానికి ముందు ముందు తరాల వారికి ఒక ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు బగ్దాద్లో ఉన్న ఈ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి యొక్క దర్గా ఈ ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతి పొందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఫ్రెండ్స్ ఇలాంటి గొప్ప గొప్ప సాధువుల యొక్క జీవిత చరిత్రలు తెలుగులో పూర్తిగా అందుబాటులోకి తేవడానికి మేము ఎంతగానో కష్టపడుతున్నాం ఇప్పుడు మీ సహాయం మాకు అవసరం ఇక నుండి ఇలాంటి వీడియోల్ని ఒక మంచి యానిమేషన్తో ఒక మంచి క్వాలిటీ ఎడిటింగ్తో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం కానీ మా వద్ద ఉన్న బడ్జెట్ సరిపోవడం లేదు మీ వంతుగా ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు ఇక్కడ స్క్రీను మీద కనపడుతున్న యూపీఐడీస్కి లేదా ఈ బ్యాంక్ అకౌంటు నెంబర్కి మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేసి ఇలాంటి మరిన్ని గొప్ప గొప్ప చరిత్రలు చేయడానికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ స్క్రీను మీద కనపడుతున్న యూపీఐడిస్ అలానే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాము ఫ్రెండ్స్ ముందు ముందు మన ఛానల్లో హిందూ మతంలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రాల యొక్క గొప్ప గొప్ప చరిత్రలో అలానే హిందూ మతంలో చరిత్రలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలు అలానే హిందూ మతంలో చరిత్రలో నిలిచిపోయిన గొప్ప గొప్ప వీరుల యొక్క జీవిత చరిత్రలో అలానే క్రిస్టియానిటీలో కూడా చరిత్రలో జరిగిన కొన్ని గొప్ప గొప్ప వాస్తవాలని అలానే ఇస్లామిక్ రిలీజియన్లో కూడా ఇలాంటి గొప్ప గొప్ప సాధువుల యొక్క జీవిత చరిత్రలు అలానే గొప్ప గొప్ప వలీల యొక్క జీవిత చరిత్రలని కూడా ఒక మంచి క్వాలిటీ ఎడిటింగ్తో తెలుగులో వీడియోల్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం దానికి మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్